स्टूडेंट्स वेलकम टू मई चानलोये टापिक वचन अंत वचन एकवचन बहुवचन एकवचन अंटे उ अंत इप्ड गंट पलक अला बहुवचन रेकंटे उन्मा रे अंतंटे वाटे बहुवचना अटार अच्छे इक चूँ एकवचना मन लू चर्च बहुवचन रूप में इला वस्तो चूँ गंट गंटल पलक पलकलू ओके नेक्स्ट एकवचना इकारं वच्चिन इकारं वस्ते बहुवचन में उकारं चेर्ची दानिकि लून चेर्चालि अदि एलागो चूडंडि इक्कड चूडंडि काकी की कीलो इकारं वस्तुंदि कदा कीलो इकारं अदे विधंगा बहुवचन रूपंलोकि वच्चेसरिकि काकुलु कु कु इक्कड उकार शब्दं वस्तुंदि कदा अला अन्नमाट कवि कवुलु ओके नेक्स्ट अला वत्तु चेरडं वलन बहुवचन रूपं इक्कड चूडंडि बडि बल्लु अला नेक्स्ट इल्लु इल्लु देवुडु देवुल्लु ओके इक्कड मल्ली ठावत्तु वच्चिनप्पुडु एकवचनानिकि ठावत्तु वच्चिनप्पुडु बहुवचन रूपंलो लावत्तु वस्तुंदि अदे लागा चूडंडि इक्कड चेट्टु टुकि ठावत्तु चेट्लु टुकि लावत्तु बोट्टु बोट्लु ओके पंडु पंडु नेक्स्ट नित्य एकवचनालु नित्य एकवचनालु अनगाने नित्यं अंटे ఎప్పటికీవి ఏకవచన రూపంలోనే ఉంటాయి వీటిని బహువచనంలో ఉపయోగించాలన్నమాట ఏంటంటే చూడండి ఆకాశం ఆకాశంలో కాకులు ఎగురుతున్నాయి పక్షులు ఎగురుతున్నాయి అని అంటాం కానీ ఆకాశాలలో అననం కదా అలాగే విధంగా భూమి ఆకాశం అనేది ఒకటే ఉంటుంది భూమి అనేది ఒకటే ఉంటుంది కదా నెక్స్ట్ తీయగా తీయగా ఉంది మామిడి పండు తీయగా ఉంది అంటాం కదా తీయగలు ఉన్నాయి అనం కదా నెక్స్ట్ మంచి చూడండి మంచి రాముడు మంచి బాలుడు అంటాం అబ్బాయి మంచి పిల్లోడు అంటాం అలా అన్నమాట మంచిలు అనం కదా ఓకే నెక్స్ట్ ఇది నిత్య ఏకవచనాలు నెక్స్ట్ నిత్య బహువచనాలు ఇవి ఎప్పుడు బహువచన రూపంలోనే ఉంటాయి ఇవి ఏకవచన రూపంలో వాడమన్నమాట ఎలాగంటే చూడండి ఎగ్జాంపుల్స్కి పాలు పాలు ఒక లీటర్ పాలు వేయండి అంటాం పాలు అంటాం పాలు అనం కదా నీళ్ళు ఓకే కందులు కంద అనం కదా పెసర్లు పెసర అనంటూ ఓకే ఇలా అన్నమాట మొదలవి నెక్స్ట్ ఏకవచనానికి డూ ఉన్నప్పుడు అంటే ఏకవచనంలో లాస్ట్ ఉంటుంది కదా డూ డూ ఉన్నప్పుడు బహువచనానికి రూ వస్తుంది అది ఎలాగో చూద్దాం ఉదాహరణకి బాలుడు డూ ఇక్కడ బాలుడు వచ్చింది కదా బహువచనంలో బాలురు అంటే ఎక్కువ మంది వచ్చినట్టే కదా బాలుడు అంటే ఒక అబ్బాయి బాలురు అంటే చాలామంది కదా నెక్స్ట్ వాడు వారు వాడు అంటే ఒకరే వారు అంటే ఎంతోమంది విద్వాంసుడు విద్వాంసులు ఓకే సోదరుడు సోదరులు ఇంకా ధీరుడు ధీరులు ఇలా ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.